Hi, hello, good evening, and welcome to Cash. Dorikinanta Dochuko. Ayyo papam, chude papa, isomme pote, duna jepa, abbai latte. సీరియల్స్ లో ఏడుపు మాత్రమే కాదు బాగా కామెడీ కూడా ఉంటుంది అని తన సత్తాతో ప్రూవ్ చేసి మత్తు వదలరాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రోహిణి తినాలా అక్కర్లా కావాలంటే తినొచ్చు కానీ మేము అడిగామో లేదో మాకు గుర్తులేదు బేసిక్ గా నాకు పుదీనా ఇష్టం ఉండదు అక్క వేరే కూరగాయలు ఏమైనా ఉంటే వచ్చు వేరే కాయగూరలు ఏం లేవు నేనేమైనా రైతు బజార్ పెట్టాను ఎలా ఉన్నావు రోహిణి చాలా బాగున్నాను అక్క లాక్డౌన్ లో ఏం చేసావు అని అడగండి కొరియన్ సినిమాలు చూసావా ఎలా చెప్పారు అంతకుముందు కొరియా 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 అన్నావు కదా Welcome to the show. Thank you. Etel tho atellu. ప్రేమికులు ప్రపోజ్ చేసేటప్పుడు వాడేది రోజా స్వీట్ లో తీయగా ఉంటుంది కాజా వచ్చేస్తుంది కవితలు బాగా చెప్పే హిమజ నీకు మిర్చి ఇచ్చానమ్మా రాగానే హగ్ చేసుకుందాం అనుకున్నానమ్మా అయినా ఈ మహమ్మారి కన్నా ముందు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు వచ్చాయి గానీ ఇక ప్రపంచం అలాంటి చూస్తున్నా నేను అనుకోను తీసుకో ఈ మిరపకాయ గుంటూరు పిల్లవి కదా నువ్వు ఓ అందుకిచ్చారు నేను ఆల్రెడీ మిరపకాయని మళ్ళీ ఎందుకు నాకు ఇవి ఇంకో రెండు ఉంటే బజ్జీలు వేసుకుందామని వావ్ నైస్ కోలాటం కూడా ఆడొచ్చు అలాగా వెల్కమ్ టు ది షో థాంక్ యూ సో మచ్ అక్క ఈ క్వారంటైన్ లో ఏం చేశారు మీరు అని మీరు నన్ను అడగబోతారని తెలుసు నేను అడగట్లా ఏం చెయ్యాలో తెలియక ఏం చెయ్యాలని ఆలోచిస్తూ టైం గడిపేశా నేను నన్ను చూసి నేర్చుకోక నేను కొత్త స్టెప్ నేర్చుకున్నా ఏంటా స్టెప్ బాగుంది దానికి సరిపడే డ్రెస్ కూడా వేసుకోవచ్చు నేను దీన్ని నేర్చుకోవడానికి గంటన్నర కష్టపడ్డాను ఓకే ఓ థాంక్ యూ ప్లీజ్ ఈ అమ్మాయి అందమైనటువంటి మెరుపు తీగ ఇట్టే యూత్ మనసుల్ని కొల్లగొట్టేస్తుంది లెట్స్ వెల్కమ్ అశు రెడ్డి ఒకప్పుడు నువ్వు ఇదిగో ఈ పుదీనా కట్టంత దట్టంగా ఉన్నావు పుదీనా కట్ట నా కట్ట తీసి చూపిస్తున్నారు అంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావని వైజాగ్ నుంచి కదలదు ఇంత పొట్లాలు తింటది మూరి మిక్స్ మరి ఆ తర్వాత ఏమైనా వర్కౌట్ చేస్తుందా లేదు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది క్లాస్ సాంగ్స్ మాస్ సాంగ్స్ ఏదైనా పర్వాలేదు ఇట్టే ఆడియన్స్ ని గ్రిప్ లో తీసుకోగలిగినటువంటి సింగర్ రాహుల్ సిబ్లిగన్ అబ్బాయిలంటే
చూసుకో. జాగ్రత్త, ఇదిగో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, మళ్ళీ అదే సింగిల్ కింగులం సింగిల్ కింగులం. అశోక్ మ్యూజిక్ లాక్ చేయండి. రోహిణి నడవడం. సో నడుస్తూ చదువుతావాను ఇట్లా. చిన్నప్పుడు ఎలా అనుకున్నారు? నేను చూపించిన చూపించు. అప్పుడు నువ్వు చూడలేదా? ఆ పక్క డాబాలో నేనున్నాను. తగుదనమ్మా అంటూ రీజన్ లేకుండా అత్త మధ్యలోకి ఆగొచ్చు కదా. ఏంటి రా సైలెంట్ అయ్యో? నిజంగానే ఏదో ఒకటి మాట్లాడు, ఆటలో అరటిపండు అయిపోతాడు. నడవడం ఇవే క్లాక్ చేయండి అమ్మా. నువ్వు తినడం. ఆప్షన్ బి హిమజాకి లాక్ చేయండి. రాహుల్ మ్యూజిక్ వినడం. ఆప్షన్ సి రాహుల్ కి కూడా లాక్ చేయండి. సో ఇందులోంచి ఒక రాంగ్ ఆన్సర్ తీసేసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు అసలు చూడలేదా? చాలా మంది పిల్లలు ఈ పని చేస్తూ ఉంటారు. అవునక్క, ఈ జనరేషనే కాదు అంతకు ముందు జనరేషన్ లో కూడా చాలా మంది చేశారు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువైంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, చేతిలో పుస్తకాలు ఉంటాయి, వర్క్ జరుగుతూ ఉంటుంది. రాసుకోవడం ఓకే, గుర్తుండడం ఎట్లా గుర్తుంటది? మ్యూజిక్ వింటా. నువ్వు ట్రై చేసి చూడు ఇవాళ వెళ్ళిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చదవమంటారు అమ్మా. మీరు రండి. నువ్వే పిల్లలు దెబ్బకు సకల పక్కన నక్కిందే. ఓకే కమాన్ మిస్టర్. Life is good, hey, I like this good. Kaise potential sunny light this good. Punishment achindi nik akade undu. Suma Premier League. నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతోంది, కానీ నీతో కాదు వేరే వాడి. ఓకే ఓకే, వాడు జస్ట్ బాత్రూమ్ కి వెళ్ళాడు, వాడు లేడు ఇక్కడ. అయితే నువ్వు ఆ పెళ్లికి పాడడానికి వచ్చావు, నిన్నే బుక్ చేశారు వాడు. ఓహో, సింగింగ్ కి. యా, సో నువ్వు అన్ని బాధాకరమైనటువంటి పాటలే పాడాలి. ఓకే. ఫీమేల్ సింగర్ రోహిణి. ఫీమేల్ సింగర్ రోహిణి. నువ్వు పెళ్లి కూతురు. మీరు పాటలు స్టార్ట్. ఎడారిలో కోయిలా. నీకు కాదు లవ్ ఫెయిలియర్ ఆయనకి. నువ్వు పాట మొదలెట్టు. జన్మనీతను విడిచాను, చితికి పోయానే ప్రియతమా హృదయమా. డబ్బులు ఇచ్చింది ఇలాంటి పాటలు పాడడానికి? నా పెళ్లిలో చావుకు పాడుతున్నావు, పెళ్లిక మంచి పాటలు పాడు. డబ్బులు ఇచ్చి నన్ను పాడనవ్వట్లేదు. అంకుల్ అంకుల్ భోజనం చేసి వెళ్ళండి. విసిరినదా
పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఆయన పావురంలో ఉన్నాడా పంది కొక్కులా ఉన్నాడు. మంచి పాట పాడు బాబు, మావిడికి పాటలు అంటే ఇష్టం కదమ్మా. ఆయన పాటలు అంటే ఇంకా ఇష్టం, ఆయన పాటలు అంటే ఇంకా ఇష్టం బాబోయ్. జంతికే పాడు బాబు, నువ్వు పాడు. అడిగా అడిగా ఎన్నిసార్లు అడుగుతావు రాదు. కదిలే క్షణమా నీ చెలిదేదని. ఏ పిల్ల రారు, పేలిపోతుంది. నన్నే మరిచా తన పేరునే తలిచా కదిలే క్షణమా నన్ను పూసేదని. నువ్వే లేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మన కదే నీలోనే ఉన్నా. ఎక్స్క్యూజ్ మీ, ఈవెంట్ కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఆవిడ్ని చూసుకుంటే అట్లా నువ్వు నన్ను చూసుకో. రియల్ లైఫ్ లో అబ్బాయి పడట్లేదు, స్కిట్ లో అబ్బాయి కూడా పడట్లేదు. నేను సడన్ గా నేను అబ్బాయినా అనిపించింది నేను చూడక. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ హెమోఫోబియా, బి ఆక్రోఫోబియా, సి ఆవియోఫోబియా, డి గ్లాసోఫోబియా. స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడే ఫోబియాని ఏం ఫోబియా అంటారు? రోహిణి, మనకు భయం లేదే తెలీదు. ఖచ్చితంగా నాకు కూడా ఈ జబ్బు లేదు. చెప్పు తొందరగా, హెమో, ఆక్రో, ఆవియో, గ్లాసో? ఆక్రోఫోబియా ఐ థింక్. ఓకే, ఆప్షన్ బి ఆక్రోఫోబియా రోహిణికి లాక్ చేయండి. హిమజ, గ్లాసోఫోబియా. గ్లాసోఫోబియా ఆప్షన్ డి హిమజకి లాక్ చేయండి. అశు, ఆవియోఫోబియా. ఆవియోఫోబియా ఆప్షన్ సి అశుకి లాక్. రాహుల్, హిమోఫోబియా. హిమోఫోబియా అంటే హిమజను చూసి భయపడేది, అదేనా? ఓకే, ఆప్షన్ ఏ హెమోఫోబియా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏమైనావే మన్మథమాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం. నేను తప్ప ఆన్సర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ అది పోయింది చూడండి, అది ఆ శాంతి మనశ్శాంతి వేరు. నువ్వు ఫోటో కోసం మేకప్ వేయడమే కాకుండా ఫోటో వాడు కూడా మేకప్ వేసాడు. మళ్ళీ చూడండి, చపాతి ముద్దలో ఉన్నారు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. నీకు తోడు లేనికా, నీవు లేక లేనికా, సాగు అల్లిక కొనసాగనీకా. ఆక్రోఫోబియా కాదు? కాదు. తప్పు చూసుంటారు ఒకసారి, మళ్ళీ చెక్ చేయరు? లేదు, వాళ్ళకి ఫోటో నచ్చక తీసేశారు. దేవుడా, రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏం చేసామన్నది కాదు, ఎంజాయ్ చేసామనేది. దీన్నే లాక్డౌన్ డాన్స్ అంటారు. అంటే బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంచుమించుగా మన నించున్నటువంటి ప్రదేశం నుంచి కూడా కదలాల్సిన అవసరం లేకుండా చేసేటువంటి డాన్స్. ఈమెకి 24 గంటలు కర్ఫ్యూ విధించారు డాన్స్ కి, అందుకే ఇక్కడ మాత్రం హిమజ. అవును, ఇప్పుడంటే అందరూ సెలబ్రిటీస్ అయిపోయారు, స్టేజ్ ఫియర్లు అవి లేవు, కానీ బిగినింగ్ డేస్ లో ఎవరికైనా స్టేజ్ ఎక్కగానే భయం. రోహిణి, ఏమనిపించేది అప్పుడు? ఏమనిపించదు కదా అమ్మ, ఏం మాట్లాడతానే మైక్ పట్టుకెళ్ళి వనికేసేదాన్ని. ఓకే, నీకు కళ్ళలో నీళ్ళు వచ్చేవారు. అబ్బా, నాకు స్టేజ్ ఫియర్ ఎలా ఉండేదంటే నేను చూపిస్తాను. ఇంటర్మీడియట్ లో డాన్స్ వేయమని స్టేజ్ ఎక్కిస్తే చుడిదార్ ఇది ఇలా స్టెప్ వేస్తే అది ఎగిరిపోతుంది. కింద మా ప్రిన్సిపల్ సార్ వీళ్ళందరూ ఉన్నారు అనమాట. మేమేమో మళ్ళీ తర్వాత క్లాస్ లో తిట్టేస్తారేమో, అయిపోయింది బాబాబు ఇది అనుకుని ఇలా సర్దేసుకొని మళ్ళీ ఇలా వెళ్ళిపోవడం. తనకి స్టేజ్ ఫియర్ పోలేదు కానీ ఆ చుడిదార్ పోయింది.
రాహుల్ నీకు అక్క నాకు ఇప్పటికి భయం అక్క కాంపిటీషన్ సిఫ్ ఎవరైనా జడ్జ్ చేస్తున్నారంటే చెమటలు గాడతాయి ఆయనకి జడ్జ్ చేస్తారమో చెమటలు పడతాయి నాకు ఉక్క పోస్తుంటే చెమటలు పట్టేస్తాయి నిజంగా నువ్వు వేరే జీవి అయితే బంద్ చేసేయండి అక్క క్యాష్ ప్రోగ్రామ్ స్టేజ్ మీద నేను అన్ని చేస్తా మాట్లాడడమే రాదు జోకులు బాగా చేస్తానే ఓకే మూడో క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ తేనీరు బి వేపరసం సి బ్రాండీ డి ఆమదం 1600 నాటి కాలంలో థర్మామీటర్ లో పాదరసానికి బదులుగా దేనిని వాడేవారు అశు బ్రాండీ బ్రాండీ ఓకే ఆప్షన్ సి నీకు నచ్చింది చెప్పావా వాళ్ళు వాడింది చెప్పావా రాహుల్ కి నచ్చింది చెప్పాను ఏదైతేనే బ్రాండీ లాక్ చేయండి ఏయ్ రాహుల్ నువ్వే అనుకుంటున్నావు ఇంతకీ అశు దాగేది చెప్తున్నా బ్రాండీ బ్రాండీ రాహుల్ కి కూడా బ్రాండీ పాప నువ్వు చెప్పమ్మా ఆమదం అక్క ఓకే ఆప్షన్ డి ఆమదం లాక్ హిమజ ఆమదం ఓకే ఆప్షన్ డి ఆమదం లాక్ కానీ మీరిద్దరు ఆమదం మీద ఉండడం బాగుంది ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఓకే తేనీరు కాదు నెక్స్ట్ యశ్లాస్ గారు పాడినప్పుడు ఈ ఘోరం జరుగుతుందని ఊహించుండడు అశు దేవుడే ఇచ్చాడు వీధి ఒకటంటే సుమక ఒకవేళ బ్రాందీ అనే ఆన్సర్ కరెక్ట్ అయితే గనక మందుబాబులం అనే పాట ఏమని చెప్తున్నా ఏ పాట మందుబాబులం సరే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం అరి కళ్ళు దాగి గంతే సరా దాగి చిందేద్దాం దిగేదాకా లోకాలే పాలిస్తా మందు కొట్టని వాడు సీన్ గుర్తుంది కదా ఆ సీన్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి బావ ఎవరు ఒకే ఒకడు బావి ఆ సినిమా రిక్రియేషన్ అశు సమంత రాహుల్ చంద్ర అండ్ రోహిణి నితిన్ ఓకే రెడీ యాక్షన్ బావ బావ ఒక్క మాట ఏంటి బావా ఇందాక థాంక్స్ చెప్పడం మర్చిపోయాను బాబు 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 పెళ్లి కూతురు అక్కడ అంతం ఇక్కడ అంతం ఇక్కడ బాబు పంచలేస్తారు బాబు ఏం చేస్తుంటారు మీరు అదే వేస్తా ఉంటారు అదే వేస్తా ఉంటారు బాబు అమ్మాయి అక్కడ ఇక్కడ నా చెల్లి దాన్ని చూస్తావే దాని తల్లి అంత నీ వల్లే లొల్లి సందులకి వెళ్ళి గాడి పెక్కొస్తున్నది చెమట పడుతున్నది అట్లా చూస్తున్నా అటు బా బాబు సందులో మీరు అటెండ్ చూసుకోండి మేము వేరే సంబంధం చూస్తాం అమ్మా నీకు వేరే సంబంధం నాకు అమెరికా సంబంధమే కాయింతే అమ్మా అదే కావాలి నీకు అక్కడికి పో వాడు ఉంటాడు అక్కడ
నాలుగో ప్రశ్న ఆప్షన్. ఆప్షన్ ఏ బీట్రూట్, బి ముల్లంగి, సి బీరకాయ, డి క్యారెట్. పూర్వకాలంలో గ్రీస్ ప్రజలు ఏ కూరగాయని ఔషధం కోసం ఉపయోగించేవారు? రాహుల్. ముల్లంగి. ముల్లంగి. ఓకే, ఆప్షన్ బి ముల్లంగి లాక్ చేయండి రాహుల్ కి. అండ్ హిమజ. ముల్లంగి అక్క. ఎందుకంత కాన్ఫిడెంట్ గా ముల్లంగి అనిపిస్తుంది నీకు? అది చాలా తక్కువ విన్న పేర్లా ఉంది, సో తెలియదని చెప్పు సరిగ్గా. ఆప్షన్ బి ముల్లంగి లాక్. రోహిణి. బీరకాయ. ఆప్షన్ సి బీరకాయ లాక్. అండ్ అశు. బీట్రూట్. బీట్రూట్. ఆప్షన్ ఏ బీట్రూట్ లాక్ చేయండి అశుకి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓయవాణి వేటుకు గాయపడిన కోయిల. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈ రౌండ్ లో ఏమీ సంపాదించలేదు కాబట్టి రాహుల్ కి మరో పనిష్మెంట్ ఇస్తాం. రాహుల్ పాపం వీళ్ళు బాధల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం అని నీకు ఒక టాస్క్. మేము ఒక పాట వినిపిస్తాం నీకు, ఆ పాటని వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే వాళ్ళ స్టైల్లో ఎలా వస్తుంది అనేది వినిపించాలి. ఓకేనా? పాట వినిపించండి. ఇది ఉన్నావా బర్రె పిల్ల? వినవే బర్రె పిల్ల, వినవే బర్రె పిల్ల, నేనే నా ఎరుగుల, నేనే నా ఎరుగుల. సో ఇప్పుడు ఇదే పాట రెహమాన్ గారి స్టైల్లో. వినవే బర్రె పిల్ల. అమ్మోయ్ హై బాబోయ్, ఆపే బాబోయ్. విన్నావా ఓ బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల, వినవే నా బర్రె పిల్ల, నువ్వు నా బర్రె పిల్ల, నువ్వు నీ బర్రె పిల్ల, నువ్వు అందరికి ఒక బర్రె పిల్ల. విన్నావా బర్రె పిల్ల, విన్నావా బర్రె పిల్ల, నువ్వు వినవే ఓ బర్రె పిల్ల. ఇప్పుడు ఇదే పాట ఇళయరాజా గారి స్టైల్. ఓ నా బర్రె పిల్ల, నా బర్రె పిల్ల, ఇన్నా బర్రె పిల్ల, నువ్వే నా బర్రె పిల్ల, పొట్టి బర్రె పిల్ల, తెల్ల బర్రె, తెల్ల బర్రె పిల్ల, విచిత్రమైన ఓ నువ్వు ఒక బర్రె పిల్లవే, బర్రవే పిల్ల. ఏ ఒక లైన్ వచ్చింది వదలనా? వదలు. బర్రె పిల్లవే, తెల్లగున్నవే. కానీ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అలాగా. ఇప్పుడు కిరవాణి గారి బాహుబలి. ఓ బర్రె పిల్ల, నువ్వు మూసుకో పిల్ల, ఎక్కువ మాట్లాడితే గడ్డి దింపిస్తనే, ఎన్ని జన్మాలు ఏం మారినా నువ్వు బర్రేగానే ఉంటావు, భూమి అటు పోయి ఇటు అయినా నువ్వు యాజ్ ఇట్ ఈజ్ గా అట్లనుంటావు. ఒక ర్యాప్ బర్రే. దినం దినమ్మ గీదేందర్, దినమ్మ బర్రేందర్ బై గిట్లా బలిసి ఉన్నారు, బలిసి ఉన్నారు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. మీరు టైటిల్ గెస్ చేయాలి. మేము నాలుగు టైటిల్స్ ఇస్తాము, అలాగే ఒక పిక్చర్ చూపిస్తాము, దాన్ని బట్టి టైటిల్ ఏంటో గెస్ చేయాలి. ఈ రౌండ్ లో మాత్రం కరెక్ట్ ఆన్సర్ అయితే 50,000.
ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే మీ అకౌంట్ లో నుంచి సగం డబ్బులు డిడక్ట్ అవుతాయి. ఓకే, అండ్ ఆన్సర్లు ఎవరు చెప్పకపోతే లాస్ట్ లో ఆ మొత్తం డబ్బులంతా ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తారు? ఇందులో లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. ఈ రౌండ్ లో మైనస్ చెప్పకూడదు. సో ఫస్ట్ బొమ్మ చూడండి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పంజా, బి బ్రూస్లీ, సి మన్యం పులి, డి బొబ్బిలి పులి. ఆ అశు పంజా. ఎలా ఎలా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అక్కడ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వెనకాల చూసావా, క్లియర్ గా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు అక్కడ. ఓహో, అదే మరి, కనిపించగా నొక్కేకూడదు. కనిపించేలా నొక్కాలి, కనిపించేలా నొక్కాలి. అండ్ ఆ అమౌంట్ మేము సెకండ్ క్వశ్చన్ కి యాడ్ చేసేసాం. ఓకే, సెకండ్ పోస్టర్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ హలో, బి గుండెజారి గల్లంతయిందే, సి గుణా 369, అండ్ డి ఎటో వెళ్ళిపోయింది మనసు. అశు ఎటో వెళ్ళిపోయింది. సరే చూద్దాం. ఇది గుణా 369. ఆ అమ్మాయి సెల్ పాయింట్ లో పనిచేస్తుంది కాబట్టి అది పోస్టర్. అండ్ పాట అది ఏంటా పాట? కమ్మని ఈ ప్రేమ. నువ్వు పాడితే అంత కమ్మగా లేదు, ఒక నిమిషం. గుర్తులేదా? అయితే నువ్వే పాడు. కమ్మని ఈ ప్రేమ లేకలే రాసింది హృదయం. మీరందరూ కొంచెం మీ చెవుల్లో పంచదార వేసుకొని వినండి. వినవే బర్ర పిల్ల. చూడండి ఈ పోస్టర్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ రాజారాణి, బి ఉన్నది ఒకటే జిందగీ, సి నిన్ను కోరి, అండ్ డి హనుమాన్ జంక్షన్. హిమజ హనుమాన్ జంక్షన్. ఒక్కోసారి డాన్స్ చచ్చిపోదేమో అనిపిస్తుంది. ఇలాంటి స్టెప్ నాకెందుకు రాలేదు? అది నువ్వు పాట పాడినప్పుడు కూడా మాకు అలాగే అనిపించింది. మీరు లాక్ డౌన్ లో ఏం చేశారు, ఇదే చేశారా? లాక్ డౌన్ లో ఉండడమే మంచిదని నీకు అనిపిస్తుంది కదా. నాలుగో పోస్టర్ చూడండి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ ఐ, బి ఈగా, సి బందోబస్, డి కందిరీగా. రోహిణి కందిరీగా అక్క. ఓకే, ఆప్షన్ డి కందిరీగా లాక్. ఎందుకన్నావు కందిరీగా? ఎందుకంటే అది తేనక్క, దాని మీద కందిరీగలు ఉంటాయి. కంది లాక్ చేసాం. లేదక్క, ఆగక్క, కావాలంటే మార్చుకో. లాక్ చేసేస్తున్నా. ఫైనల్ లాస్ట్ 5 seconds. 5. కందిరీగా అక్క చూద్దాం. పూర్తయిపోయింది. ఇప్పుడు మీకు సుమా బాస్కెట్బాల్ లీగ్. ఓకే, సో సుమా బాస్కెట్బాల్ లీగ్ ఆడడానికి ముందుగా అశోక్, నేను అడిగినటువంటి క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చెప్పాలి అంటే ఇది వెయ్యక్కర్లేదు, చెప్పకూడదు అంటే మాత్రం కరెక్ట్ గా అది బాస్కెట్ లో పడిపోవాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, సపోజ్ ఫ్యూచర్ లో ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్తే ఈ ఇద్దరిలో ఎవరి యాటిట్యూడ్ మారిపోతుంది అని మీ ఫీలింగ్? ఏ రాహుల్, బి హిమజ. సెకండ్ క్వశ్చన్, మీ యాక్టింగ్ ని బీట్ చేయగల టాలెంట్ ఈ ఇద్దరిలో ఎవరికి ఉంది? ఏ రోహిణి, బి హిమజ. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, ఒకవేళ ఒక రేంజ్ లోకి వెళ్ళాలి అంటే అది నేను వెళ్ళాలి కానీ రాహుల్ హిమజ కాదు అని చెప్పినటువంటి అశు, అలాగే యాక్టింగ్ విషయంలో నాకు వీళ్ళిద్దరూ పోటీ రారు అని తేల్చి చెప్పేసినటువంటి అశు. కాదు, వేసినా వేయకపోయినా మాకే బొక్కయ్యే. ఈ రెండిటిలో మిమ్మల్ని ఎలా గుర్తించడం వల్ల మీకు చాలా సంతోషంగా ఉంటుంది? ఏ పవన్ కళ్యాణ్ అభిమానిగా, బి జూనియర్ సమంతగా. మిమ్మల్ని ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో యాక్ట్ చేయమంటే ఏ సెలెక్ట్ చేసుకుంటారు? ఏ సినిమా, బి సీరియల్? వన్ మోర్.
విశాఖలే వద్దంటుంది. డైలాగులన్నీ నా కోసమే రాసుకున్నారు మీరు. ఆన్సర్ సినిమా అక్క. సినిమాల్లో అవకాశాలు వస్తే తనకి ఎంతగానో ఇష్టమైనటువంటి సీరియల్స్ ని కూడా వదులుకోవడానికి సిద్ధం అని చెప్పిన రోహిణి. వదులుకుంటానని ఎవరు చెప్పారు? రెండు బ్రేకింగ్ న్యూస్ చూడట్లే, నువ్వు మా షో చిత్ర రాసుకుంటాం. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరంటే మీకు బాగా అభిమానం ఎక్కువ? ఏ రవి గారు, బి రాహుల్ గారు? మూడో ప్రశ్న, స్క్రీన్ మీద మీ యాక్టింగ్ మీరు చూసుకోగానే మీకు కలిగే ఫీలింగ్ ఏంటి? ఏ, ఈ క్యారెక్టర్ నేను తప్ప ఎవ్వరు చేయలేరు. బి, డైరెక్టర్ నన్ను సరిగ్గా చూపించలేదు. అక్క చెప్పే. డిఫరెంట్ క్యారెక్టర్ అయితే లైక్ ఈ క్యారెక్టర్ నాకే బాగా సెట్ అవుతుంది, ఎవరు చేయలేరు అంటే. బ్రేకింగ్ న్యూస్, ఏ క్యారెక్టర్ అయినా సరే సినిమాల్లో నాకే సెట్ అవుతుంది. ఆ మాటకు వస్తే బాహుబలిలో తమన్న బదులు నేను చేస్తుంటే ఇంకా బాగుండేది అని చెప్పినటువంటి రోహిణి. తమన్న ఎక్కడ, నేనే ఎక్కడ, మా ఇష్టం. ఇది బ్రేకింగ్ న్యూస్, వెళ్ళండి. తెడ్డుకి వాడికి ఉన్నంత తేడా. ఈ ఇద్దరు హీరోల్లో ఏ హీరో పక్కన చేసినప్పుడు మీరు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు? ఏ రామ్, బి శర్వానంద్. మాట రాని మౌనమిది. రామ్. శర్వానంద్ తో సినిమా చేయడం అస్సలు నాకు నచ్చలేదు, కానీ మనసు చంపుకొని చేశానా, ముగ్గులు వేసానని చెప్పి అంటున్నా హిమజ. ఇదంతా అయితే నేను చెప్పుండేదాన్ని కాదు. ఈ ఇద్దరు హీరోలు నా మూవీలో యాక్ట్ చేయమని ఒకేసారి అడిగితే ముందెవరికి ఓకే చెప్తావు? ఏ వెంకటేష్, బి రామ్ చరణ్. ఎవరు అడగరని చెప్పేది? వెంకటేష్ గారు నాకు చాలా ఇష్టం. అదేదో నిజంగా అడిగినట్టు చెప్తున్నారు. ఇక్కడ ఏయండి. ఏం సినిమా చేస్తాం అడిగితే మాత్రం నా రేంజ్ అక్కడ, రేంజ్ అక్కడ అంటున్న హిమజ. నాకేం సంబంధం లేదు బాబు. ఇందులో ఆ అంటున్నది తీసేసి అక్కడ వరకు ఉంచి రోహిణి ఒక బిట్ ఎడిట్ చేయరా? ఏం సినిమా చేస్తాం అడిగితే మాత్రం నా రేంజ్ అక్కడ, రేంజ్ అక్కడ. మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఈ రెండిట్లో ఏ పని చేయడానికి బాగా ఇష్టపడతారు? ఏ రాహుల్ పాడినటువంటి పాటలు వినడం, బి రోహిణి కామెడీ వీడియోస్ చూడడం. చెప్పండి. యాక్చువల్ గా స్ట్రెస్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ వినగలుగుతాం అక్క, కామెడీ ఆ ఫీలింగ్ రాదు. సో మ్యూజిక్ రాహుల్. రోహిణి కామెడీ చూసేంత సీన్ నాకు లేదు, తను అద్భుతమైన నటి అంటున్న హిమజ. నా ఆల్బమ్ లో సాంగ్ పాడమని ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒకేసారి అడిగితే ముందు ఎవరికి ఓకే చెప్తారు? ఏ కీరవాణి గారు, బి మణిశర్మ గారు. చెప్పవా? కీరవాణి సార్. బ్రేకింగ్ న్యూస్, ఒకటేసారి మ్యూజిక్ అవకాశం వస్తే నేను కీరవాణి గారికి పెద్ద పీట వేస్తాను, ఎందుకంటే ఆయనే నాకు సినిమాల్లో ముందు అవకాశం ఇచ్చారు అని చెప్పిన రాహుల్. బ్రేకింగ్ న్యూస్ చెప్పేవాళ్ళకు కూడా మనసు. ఎవరో ఒకరి కోసం ఒక పాట పాడమని అడిగితే ఎవరి కోసం పాడతారు? ఏ అశు, బి హిమజ. నువ్వు లేవిందులో, నువ్వు లేవిందులో. ఎవరి కోసం పాడతారు? హిమజ. అశు కోసం డబ్బులు ఇచ్చినా సరే నేను పాటలు పాడను అని చెప్పిన రాహుల్. పాడాల్సి వస్తే నేను హిమజ కోసమే పాడతాను అని పాట అందుకున్న రాహుల్. ఆప్షన్ లో లేకపోయిన రోహిణి కోసం గొంతు చించుకొని పాడతానంటున్న రాహుల్. రోహిణి గొంతు చినిగుంది. పడవ. నీ కన్నులనా దిల్లులనా హత్తుకున్నాయే, ఓ పిల్ల నీ కనులు నా చిల్లు దాచుకున్నాయే, ఓ పక్కల గిరిగిర చుట్టూర తిరుగుతున్నానే, అరే రే సిన్నదన్నా అయ్యమ్మా కిర్రాకున్నావే, ఎనకే నేను నా గిర్రాకి నువ్వే, నీ సెకలు తై తకలు కిక్కేయకిందే, పిల్ల నా అఖలు పక్కన నెక్కన సక్కన నక్కిందే. నీ పక్కన నేను నట్టు తలుచుకుంటుంటే అరే కలికత్త మీద చిపాను నోట్ల పెట్టినట్టుందే. Woo!
ఈ రెండు పాటల్లో ఏ పాట పాడడం వల్ల మీకు బాగా పేరు వచ్చింది? రంగారంగ ఫ్రమ్ రంగస్థలం, వాస్తు బాగుందే ఫ్రమ్ దమ్ము. రంగస్థలం వల్ల చాలా ఎక్కువ పేరు వచ్చింది, ఎందుకంటే నేను అప్పుడు వాస్తు బాగుందే సాంగ్ పాడినప్పుడు పీపుల్ డోంట్ నో హూ ఇస్ రాహుల్ సిప్లిగంజ్, బట్ ఈ సాంగ్ పాడేటప్పుడు అప్పటికి నేను ఈ సాంగ్స్ అన్ని పాడి కొంచెం పేరు తెచ్చుకున్నా కాబట్టి ఈ సాంగ్ పాడేసరికి కొంచెం ఇంకెక్కువ తెలిసింది జనాలకి. బ్రేకింగ్ న్యూస్, రంగస్థలం వల్ల పేరు ఎక్కువగా వచ్చింది, మరి దమ్ము వల్ల డబ్బులు ఎక్కువ వచ్చాయా అని ప్రశ్నిస్తున్నటువంటి నెటిజన్. మన నెక్స్ట్ రౌండ్ మన క్యాష్ లో ఎప్పుడు స్టూడెంట్స్ తో కడకళ్ళాడుతూ ఉండేది, కానీ అదంతా బిఫోర్ కరోనా. ఇప్పుడు ఏసీ అంటే ఆఫ్టర్ కరోనా, అందరూ వీలైనంత దూరాలు మెయింటైన్ చేస్తూ ఉండండి. నువ్వు వెళ్ళి అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, నువ్వు వెళ్ళి ఆమెకు ముద్దు పెట్టద్దు, దూరం దూరంగా ఉండండి, బాధ్యతగా ఉండండి. మరి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, రెడీయా? క్వశ్చన్ నెంబర్ వన్, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పరువు పోయినప్పుడు. పరువు పోయినప్పుడు ఎందుకు పోయింది? దేని గురించి అయినా మనం అనుకున్నాం జరగకపోతే పరువు పోతుంది కదా, చాలా అన్యాయం జరిగిందని అనుకుంటా. అట్లా నువ్వు అనుకుంటావు అనమాట, ఏదైనా జరగకపోతే అయ్యో పరువు పోయింది పరువు పోయింది పరువు పోయింది. ఓకే నెక్స్ట్. వైఫ్ కి దరుణ్ దత్ చుక్కలు చూపిస్తున్నప్పుడు జీవితాంతం నాకు చుక్కలు చూపిస్తుంటే దేవుడు నాకు అన్యాయం చేసిన. నాకు తెలియకడుగుతాను, అరుంధతి ఒక చుక్క కదా, అరుంధతి చుక్కలు ఏంటి అసలు, చుక్కల ముగ్గు పెట్టారు ఏంటి పైన నువ్వు? ఎగ్జామ్ మంచిగా చదివి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయినప్పుడు. అయితే నువ్వు మంచిగా చదవలే, నువ్వు అనుకున్నావు చదివావని. మా ఫ్రెండ్ కి పిల్లలు అయినప్పుడు నాకు కానప్పుడు దేవుడు నాకు అన్యాయం చేసింది. నీ ఫ్రెండ్ కి పిల్లలు లేనప్పుడు? మా ఫ్రెండ్ కి పిల్లలు అయినప్పుడు నాకు కానప్పుడు నాకు దేవుడు అన్యాయం చేసింది. సెకండ్ క్వశ్చన్, అంతేనా ఇంకేమైనా ఉందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు. ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అంతేనా ఇంకేమైనా ఉందానా? సర్లే వెయిట్ చేయ. మెనూలో ఐటమ్ చూసినప్పుడు. ఎక్కడ మెనూ, ఎక్కడ రెస్టారెంట్, ఈ మధ్య వెళ్ళడం కూడా కుదరట్లేదు, భయం వేస్తుంది. నెక్స్ట్. ఎవరైనా ఎక్కువ మాట్లాడినప్పుడు అంతేనా ఇంకెప్పుడు ఆపేస్తుంది అన్నట్టు. ఆపేరుగా 3 నెలలు బాగా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు అని. మూడో ప్రశ్న, ఎటువంటి సందర్భాల్లో మనం రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాము? ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినప్పుడు, హెల్మెట్ పెట్టుకోవడం. కానీ ఈ మధ్య మాస్కులు మాత్రం అందరూ బాగా బయట పెట్టుకుంటున్నారు కదా, ఫస్ట్ 3 నెలలు ప్రాక్టీస్ ఇచ్చారు మనకి. పాప మాత్రం ఎందుకు తీసుకొచ్చి నించోబెట్టారు, మైకి వచ్చిగా అప్పుడప్పుడు పడిపోయేలా ఉన్నాడు, ఏదో పట్టుకొని నించుంటాడు ఇలా. ఏదో చెప్ప, మన రూల్స్ బ్రేక్ చేస్తావా ఎప్పుడైనా? నిజం చెప్పు, నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా? బాగుందమ్మా, నైస్, బాగుంది కాదు నువ్వు చెప్పింది అంటే నువ్వు చెప్పడం. చిచ్చి, ఏమేం చేయకమ్మా, ఓకేనా, మంచిగుండు. నెక్స్ట్. భార్య భర్త మధ్యలో గొడవ జరిగినప్పుడు. ఆ గొడవ ఏదో నువ్వే పెట్టేలా ఉన్నావుగా. రూల్స్ బ్రాక్ చేసినప్పుడు, ట్రాఫిక్ రూల్స్ బ్రాక్ చేసినప్పుడు. పర్వాలేదులే, 3 నెలలు ఇంట్లో ఉంటే అలాగే అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, కొంచెం ఆలోచించి మాట్లాడు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు జర ఆలోచించి మాట్లాడని చెప్తారు. ఓకే నెక్స్ట్. మనం ప్రేమించిన అమ్మాయితో ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడంటారు. ఇతను అన్ని ప్రేమించిన వాళ్ళ గురించి ప్రిపేర్ అయి వచ్చాడు. ఏ క్వశ్చన్ అయినా ఆవు వ్యాసం లాగా అనమాట, ఏమైనా అడుగును. ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? మనం ప్రేమించిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగి చూద్దాం ఇతన్ని, మనం ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం? మనం ప్రేమించిన అమ్మాయి. క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ ఒకటే, మనం ప్రేమించిన అంటే దోశని ఇటు తిరిగేసి అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఇలాగే రాసుంటాడు ఎగ్జామ్ లో. మా ఫ్రెండ్ తాగి వేరే వాళ్ళతో ఏదేదో మాట్లాడుతుంటే ఆలోచించి మాట్లాడరా అని చెప్తాం. పొద్దున్న నీళ్లు చల్లేవా పూల చొక్కా మీద?
అంతేగాని తాగొద్దురా నువ్వు నువ్వు అంచోడు విను చాలా. మనం ఎగ్జామ్ లో చీటింగ్ చేస్తూ దొరికిపోయినప్పుడు ఆలోచించి మాట్లాడరా క్లాస్ మొత్తాన్ని ఇరికియకు అని చెప్పబ్బా. అసలు దీని అన్నిటికన్నా ఎక్కువ హైలైట్ ఆన్సర్ ఏంటో తెలుసా, పెళ్ళాలు. మొగుడు దగ్గర చాలా ఆలోచించి మాట్లాడతారు, అది కూడా ఎప్పుడైనా బంగారం కొనడానికి వెళుతున్న టైములో. ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారు. పిలిచేద్దామా, వర్షాకాలం కాబట్టి ఈ రోజు కలెక్షన్ కింగ్ లో సుమా టీ పాయింట్. భాయ్ చటుకున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్, ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్. సార్ లేస్తారా? ఏమాక కింద ఏమైనా పెట్టారా? మీరు పెట్టారు కదా అందుకని. మీరు చాయ్ లో కూడా శానిటైజర్ వేస్తారండి? మేము చాయ్ లో శానిటైజర్ వేయడం కాదు మేడం, మేము శానిటైజర్ తోనే చాయ్ చేస్తాం. ఏంటో మేడం, లాక్డౌన్ తర్వాత ఇట్లాంటి జోక్లు వేస్తున్నా నేను. మేడం మాది చాయ్ స్టాల్, మిర్చి బజ్జి మాది స్పెషాలిటీ. అందరు నూనెల్లో వేస్తే మేము శానిటైజర్లు వేస్తాం. ఈ మధ్య ఎక్కువ దొరికేది అదే కదా మేడం, ఏం దొరుకుతున్నాయి ఇంకా మనకి, అందుకనే శానిటైజర్ బజ్జీలు. టేస్ట్ చేస్తారా? మేము ఎవరైతే క్వశ్చన్స్ కి ఆన్సర్లు కరెక్ట్ చెప్తారో వాళ్ళకి ఇస్తాం. అది మీరేనా? నేనే మేడం, విత్ డబుల్ మేకప్. నాకు బజ్జీలతో పాటు మూంగ్ దాల్, లేస్. నాకు బజ్జీల్లో ఆనియన్స్ వేసి ఇవ్వండి. మేము బజ్జీలు ఇక్కడ ఇస్తాం, మీరు ఇంటికి వెళ్ళి ఆనియన్లు వేసుకోండి. అవన్నీ ఫోటోల్లోనే ఉంటాయి. ఇలాంటప్పుడే మీరు డైలాగులు నా వరకు వచ్చేసరికి మాత్రం జాంకాయలా వస్తారు. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేయకండి. ఈసారి ఏంటి మేడం, ఎప్పుడు స్మైల్ తోనే ఉంటారు, ఆధార్ కార్డు దిగుతూనే ఉంటారు ఆయన. నా స్మైల్ బాగుంటది, నేనేం మాట్లాడపోయినా చూస్తారులే, నా కాన్ఫిడెన్స్. మరి మీదేం? ఏదైనా మాట్లాడితేనే చూస్తారు, అది నా తాపత్రయం. ఇమ్మజా మేడం, మీరే లీడ్ లో ఉన్నారు. ముగ్గురులో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు మేడం? నేను టెర్మినేట్ అయిపోతా, సెల్ఫ్ నామినేషన్. లేదు మేడం, ఆ డైలాగ్ లన్నీ ఎడిటింగ్ లో తీసేస్తారు. మీరు ఓన్లీ ఇప్పుడు ఏం చెప్తారు అదే వేస్తారు. నాకు తర్వాత ఎవరిది టాప్ స్కోర్? నాకు నాకేంటి మేడం, నా తర్వాత స్కోర్ ఎవరు హైలో ఉన్నారు? అవన్నీ చెప్పారు మేడం. టీ స్టాల్ పెట్టుకున్న మంచి కసక్కు ఉన్నది పాప. నేను ఏం పెట్టుకున్నా కసక్కుంటా మేడం. మెడల్ అది గోల్డ్ కాదు మేడం, నేను గోల్డ్. మేడం మీరే ఆ విగ్గుడిపోక ముందు చెప్పండి మేడం. రాహుల్ సరే, ఏవో క్వశ్చన్లు ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? అంతేనా, ఇంకేమైనా ఉందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాం? కొంచెం ఆలోచించి మాట్లాడు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? థర్డ్ క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో మనం రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాం? అయ్యా పాపం బచ్చగాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, టీ స్టాల్ లో పంపించేస్తారా? అంటే ఈజీగా గెలిచేస్తాడక్క, వెళ్ళిపోతాడు గెలిస్తే. ఏంది గెలవాలి కదా అంటే ఆడు గెలిస్తే నువ్వు వెళ్ళిపోతావు అన్నా? నాకు చెప్పలేదు. ఈ ప్రోగ్రామ్ కి ఎన్నిసార్లు వచ్చినారు, మీకు ఏమైనా ధమాక్ ఖరాబ్ అయిందా అసలు? లాక్డౌన్ తర్వాత ఏమైనా మార్చారేమో అని ఊరికే వస్తుంటారు పోతుంటారు. నాకేమైనా కొత్త సెలబ్రిటీలు తీసుకొస్తున్నారా వీళ్ళు? మీరు విన్నపించలేదు. ఇప్పుడు నీకోసం మళ్ళీ చెప్తున్నారు, ఒకవేళ నేను చెప్పకపోతే నువ్వు సేవ్ అవుతావు, నేను చెప్తే నువ్వు ఎలిమినేట్ అవుతావు. అట్లా చెప్పండి సార్, బజ్జీ తీసుకోండి. వద్దు, శానిటైజర్ సస్తారు పుణ్యానికి. సార్ బయట వేసుకుంటే చేతులు క్లీన్ అవుతాయి, లోపలికి వెళ్తే పొట్ట క్లీన్ అవుతుంది. దాంతో పాటు నేను క్లీన్ అయిపోతా పై, నేను క్లీన్ అయిపోతా పై. చెప్పండి సార్, థర్డ్ క్వశ్చన్ ఏంటది? ఎటువంటి సందర్భాల్లో మనం రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాం? ఏదో చెప్పినా చెప్పకూడదు అట్లా. ఎవరు హెల్ప్ చేయొద్దని ఏం లేదు రూల్. సోషల్ డిస్టెన్స్ మేడం. ఎట్లాంటి సమానాల్లో బతుకుతున్నాం తెలుసా సార్? పెళ్లి ఈ సంవత్సరం చేసుకుంటే 3 సంవత్సరాల తర్వాత శోభనం. మేడం ఫ్రెష్. మీకు పాదాభివందనం. తీసుకోండి మేడం, తీసుకోండి మేడం. నూనెలో కూడా శానిటైజర్ కలిపిరా మేడం? శానిటైజర్ నిప్పు దగ్గర పెట్టరాదు తెలుసు కదా, బగ్గుమంటది. సార్ చెప్పు సార్. అశు అశు ఏం సార్? సార్ ఇట్లా గలీజ్ పనులు చేస్తారు మీరు. హలో ఏంది? మనం రూల్స్ బ్రేక్ చేయాలి, అందుకనే కదా మనం ఉందాం. నువ్వు చాలా చేస్తుంటావు చెప్పు. సార్ ఎక్కువ మంది లేరు సార్ ఇవాళ, స్టూడెంట్ బ్యాచ్ కూడా. మనకి మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఇగో ఒక్కొక్కరిని చూస్తే చూడండి సార్ ఎట్లున్నారు, ఒక్క ఆన్సర్ తెలియదు అడిగి. అడిగి తెలుసుంటే ఇప్పటికి 10th పాస్ అయ్యేవాడు వాడు. కాపీ కొట్టినప్పుడు లేకపోతే ఎగ్జామ్స్ లా ఎగ్జామ్స్ అదే ఎగ్జామ్స్ కి సంబంధించిన ఏదైనా. అలా ఏదైనా సార్, మీకు మా ప్రోగ్రామ్ గురించి మస్తు తెలిసిపోయింది. ఇట్లా ఏదైనా అంటే మేము ఏదో చూసేస్తామని.
మస్తు దిమాగ్ సార్ తీసుకోండి సార్ ఒకటి వద్దు శానిటైజర్ సరే చూడండి అది ఉందా లేదా అక్క మీరు షుగర్ అనుకోని సాల్ట్ వేసారు మా టీచర్ లాదేస్తారు దేవుడా ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ అది బ్రేక్ చేయడమే కదా ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ బ్రేక్ చేయండి చూద్దాం శానిటైజర్ డ్రింకా కాదు సార్ సాల్టీ సాల్టీ సాల్టీలా శానిటైజర్ మీకు దండం పెడతా ఇట్లా మీరు చేసేవి చెప్పండి సార్ ఏమైనా మందు తాగినప్పుడు అందుకే చెప్తున్నా ఆడపిల్లలు అన్నాక నాలాగా ఇట్లా లయంగా వేసుకుంటే మినిమం 3 ఫీట్ డిస్టెన్స్ ఉంటది ఇంత బట్టలు వేసుకుంటే ఇంకా 3 ఫీట్ ఎవడు ఉంటాడు చెప్పు యాక్చువల్లీ అరే నువ్వు చెప్పాలనే కదరా ఈజీ క్వశ్చన్ ఇచ్చాను క్లూస్ వాళ్ళు ఏమి ఇయ్యారా ఎవరిని అడిగినా ఈ మధ్య మాస్కులు ఇస్తారు సార్ ఇంకేమి ఇవ్వరు రే పిండి ఎప్పుడు కలిపినవురా అది ఇంత గట్టిగా అయిపోయింది ఇది ఎట్లా కలపాలి రా పిండి అంటే ఇట్లా కలిపితే రిబ్బన్ షేప్ లో ఇట్లా రావాలది ఇట్లా రావాలది అది పకోడీలు అక్క రిబ్బన్ పకోడీలు మీకు కూడా నష్టాలు ఉన్నట్టుంది మజ్జిలేసే ముందు స్టవ్ వెలిగించాలంట ఇవే తగ్గించుకుంటే మంచిది ఒక మేడం కుకింగ్ షోలో ఇట్లానే చూపిస్తారు కదా ఇందులో వేస్తారు ఇది తీస్తారు ఆ తర్వాత ఇది చూపిస్తారు ఏం సార్ గుండుగెక్కుతున్నారు ఏమైతుంది సార్ మీకు సార్ కి బాత్రూమ్ చూపించరా ఒకటి ఒకటికి వస్తుందంటే సార్ కి పో కాదు రెండు రెండు రెండా రెండో ఆన్సర్ చెప్తున్నా చెప్పండి సార్ మీరు మందు తాగినప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి మందు ఎక్కి ఏం తెలియక రూల్స్ బ్రేక్ చేస్తాం అది చూద్దాం ఉందా లేదా ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు ఆన్సర్ చెప్పింది అదే కదా అక్కడికి వెళ్ళిపోయింది చూడు ఎప్పుడైనా మనల్ని మనం నమ్ముకోవాలి సార్ సర్లే ఇంక నీ బ్రెయిన్ నువ్వు వాడుకో రే ఏమైంది మన పక్క దేశం చైనా నమ్మినాం పంపించినాడు గప్పిలం సార్ నీకు రెండిట్లా క్రాస్లు పడ్డాయి కదా ఒకటి పడితే అవుట్ కదా ఎక్కడ రూల్స్ బ్రేక్ చేస్తారు ఆలోచించు అది కొంచెం దాగండి వస్తుంది మీకు ఆన్సర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వైఫ్ హస్బెండ్ రూల్స్ బ్రేక్ చేసి ఏమైంది సార్ సార్ మీరు ఊకేనే గుండు గీక్తున్నారు ఆన్సర్ చెప్పట్లే యుద్ధాలు జరిగినప్పుడు దేశాల మధ్యలో రూల్స్ బ్రేక్ చేసి ఇట్లా పోయినారు సార్ మీరు ఎక్కడ పోయినారు సార్ అసలు మీరు ఇదిగో ఈ మహల్ చూడండి యుద్ధాల గురించి చెప్తాయా వీళ్ళు చెప్పిన ఆన్సర్లు సార్ ఇవి స్కూల్ ఎగ్గొట్టి క్లాస్ టీచర్ ముంగట అబద్ధాలు చెప్పుకొని తప్పించుకుంటే కారణాలు ఏదో స్కూల్స్ ఆ స్కూల్స్ ఏదో ఒక్కటి చెప్పండి స్కూల్లలో క్లాస్ టీచర్ దగ్గర మనము అబద్ధాలు చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తా ఉంటాం మీకు ఉప్పుటి కరెక్ట్ సార్ సరే చూద్దాం అయ్యో పసివాడా పాపం పసివాడా నాకున్న బ్రెయిన్ కూడా నీకు లేదు నీకు బ్రెయిన్ ఉందా ఉండండి చూద్దాం ఏముందో రిచ్ పువర్ భేదాలు చూపించినప్పుడు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తారంట ఆ నుంచి పెళ్లిది చెప్పినా కదా భయ్ సార్ అంటే అన్నానంటారు గానీ ఏమన్నారు మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి ఎందుకు మీరు ఇట్లా కొంగు పైకెత్తు చెప్పండి సార్ మీరు ఏం చెప్పారు ఇందాక లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చను ఒక భార్య ఎట్లా అన్నారు సార్ మీరు భార్య సార్ కానీ ఏంటంటే మా దగ్గర ఒక రూల్ ఉంది సార్ ఇట్లా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమైనా పని చేసుకోవాలి రండి
మీరు ఇంకొకళ్ళని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి మేడం. ఇప్పటి వరకు రాహుల్ గారికి సపోర్ట్ చేసిన అశు గారిని నాకు తెలుసు. ఇంకో ప్రతి మిర్చి బజ్జీకి మంచిగా క్లీన్ చేసి ఆ గుడ్డతో దుడిచి అప్పుడు ఈ శనగపిండిలో వేసి అందులో వేయాలి. వాషింగ్ మిషన్ లేచి అట్లా ఏం లేదా? వాషింగ్ మిషన్ లేస్తే పచ్చడి అవుతుంది, అది బజ్జీ ఎట్లా అవుతుంది? మరి గుడ్డతో దుడిస్తే ఊసిపోతుంది బజ్జీ. ఏమిస్తున్నావు ఈ పాప క్వశ్చన్? దేవుడు నాకు అన్యాయం చేశాడు, సెకండ్ అంతేనా, ఇంకేమైనా ఉందా? కొంచెం ఆలోచించి మాట్లాడు. సెకండ్ దక్క అంతేనా ఇంకేమైనా ఉందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. ఇగో నా దుకాణంలో పని చేస్తున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు. అరే నా దుకాణంలో ఎవరికి ఇవ్వాలో మిర్చి బజ్జి నేను చెప్తా. మరి ఎందుకురా ఈ రోజు నిలబడి పని చేయమని? నువ్వు ఎలిమినేట్ అయినావు. ఇటు చెప్పిన పని చేయమ్మా. ఏంటి ఎక్స్ట్రాలు? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకా ఎలిమినేట్ అవ్వలే. ఇగో అలా సమంతలో కూర్చోవడం మానేసి చెప్పవా? ఓకే, ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు మనకు నచ్చలేనప్పుడు అంతేనా ఇంకేమైనా ఉందా? ఇది ఇది చెప్పినావు కదా చెవులో. ఇది నేను చెప్పలే, మంచిది చెప్పినా నేను. నేను ఏం చెప్పినా అక్క? ఏ ఆగు, చెవుల్లోంచి రాదు కదా. నువ్వేం చెప్పినావు? ఎదుటి వాళ్ళు మనకి సలహాలు ఇచ్చినప్పుడు మనకు నచ్చలేనప్పుడు వెటకారంగా అంతేనా ఇంకేమైనా ఉందా? నువ్వు సలహా ఇచ్చినావు ఆమెకు నచ్చలేదు, దాని గురించి ఆమె చెప్పిందా? సరే ఇప్పుడు సరే చూడండి అది ఉందా లేదా. ఇది చెప్పకపోతే ఎలాగా? అది వీళ్ళు చెప్పలే, నేనేం చేయాలి? మా ఏం చెప్పారమ్మా తప్పాస్ ఆన్సర్లు? ఇదాగొద్దు, కొంచెం కడుపు నొప్పిగా ఉంది. అది ఏందది? ఇది ధనియా ఉప్పుటి. అంతేనా ఇంకేమైనా ఉందా తాగనికి? తాగిన తర్వాత తెలుస్తుంది. అంతేనా ఇంకేమైనా ఉందా తిననీకే? చెప్తే నాకు, చెప్తే నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. ఏం నా చాయ్ని చూసి చెప్పినావా తూ అని? ఏ నా షాప్ లో పని చేస్తున్నా చాయ్ని చూసి చెప్తావా నువ్వు? అసలు అంతేనా ఇంకేమైనా ఉందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఎప్పుడు మనం భోజనాలు అవి తిన్నప్పుడు అయిపోయిన తర్వాత అంతేనా ఇంకేమైనా ఉందా? అక్క పక్క నుండి చెప్పిస్తున్నాడు, మీ దానిలో చూస్తాడు. అయ్యా నేను ఇంత దూరం నించున్నా అక్క. నువ్వు ఎంత దూరం నించున్నావు నాకు తెలుసు. సరే చూద్దాం. అంతేనా ఇంకేమైనా ఉందా? ఆలోచిస్తున్నా ఎట్లయ్యాలి బజ్జీలని శానిటైజర్ పెట్టి. ఏదో కథలు చెప్పకు, ఒక పని చేయి, ఒక కత్తి తీసుకో. ఇగో ఇది తీసుకో, మధ్యలో కసక్కరి పెట్టే దీనికి కోసుకో. ఇగో బజ్జీ తిను. ఏం చేస్తున్నారు? బజ్జీ మీద ముగ్గేస్తున్నా. ఈమె చేసే బజ్జీలు తింటే జన్మలకు బజ్జీలు తినకూడదన్న ఫీలింగ్ వస్తుంది. తగ్గినప్పుడు ఏమంటారు? అంతేనా ఇంకేమైనా ఉందా అని అడుగుతారా డాక్టర్? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఫీవర్ వచ్చిందా అంటే అంతేనా ఇంకేమైనా ఉందా అని అడుగుతారు. అదే కదా, చూద్దాం చూద్దాం. అరే ఏం కనబడిందిరా నీకు అందులోని? ఇందులో ఉండేవన్నీ నిజాలు కాదు సార్. అంతేనా ఇంకేమైనా ఉందా? నా బ్రెయిన్ తో ఆలోచిస్తున్నాను. ఇంకా అసలు రాదు, ఇంకా అసలు రాదు. టైం అయిపోతుంది మేడం. సింపుల్, అంతేనా ఇంకేమైనా ఉందా అని ఎలాంటి సందర్భాలలో మనం యూజ్ చేస్తామా? సార్ మీరు ఎందుకు సార్ అంత ఎక్సైట్ అవుతున్నారు? అరే పాపం పిల్లకి హెల్ప్ చేద్దా. ఇష్టం నాది సార్. చిన్న హింట్ ఏదైనా ఇవ్వండి. చిన్న హింట్ హింట్ హింట్
ఆమె పోతే దాని పైసలు అవసరమా? ఆమె ఆమె దగ్గర ఏం కారు తెలుసా? రేంజ్ రోవర్ ఉంది. ఇంత ఎప్పుడు కొనింది? బెంజ్ ఉంది, రేంజ్ రోవర్ ఉంది అన్న, ఆమెకు అవసరమా పైసలు? పాపం ఆమె డకోటాస్ కోడాలా తిరుగుతుంది. కోడా డకోటా అన్న, నాది కూడా అదే. రాహుల్ని మాత్రం చూడకు, నన్ను చూసి చెప్పు బాప. మనల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు, మన ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు చిరాకుతో అంతేనా, ఇంకేమైనా ఉందా? ఓకే మేడం, చూద్దాం మేడం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మేడం, మీరు మిస్ అయిన ఆన్సర్ లేదో చూద్దాం. టీచర్ కి దొంగ కారణాలు చెప్తున్నామని తెలిసినప్పుడు, ఎగ్జామ్ లో ఫ్రెండ్ మనకి ఆన్సర్ చెబుతున్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ ప్రిపేర్ చేసినారో వాళ్ళకి, అట్లా వీళ్ళు చెప్పిన వాళ్ళకి, వాళ్ళకేమనిపిస్తే వాళ్ళు రాసుకున్నారు. కానీ మినిమం కామన్ సెన్స్ ఉండదు, తగలబెట్టండి సార్. ఇంకొక 3 నెలలుగా 9 నెలలు లాక్డౌన్ అయినా మీరు చెప్పలేరు మేడం. మిగిలింది మన పాపే కదా. దేవుడు నాకు అన్యాయం చేశాడు, కొంచెం ఆలోచించి మాట్లాడు అని ఎలాంటి సందర్భాల్లో. స్ప్రే ఎలిమినేట్ అయింది కదా, ఈమె కొట్టాలి ఇప్పుడు, ఈమె పని చేయాలి. వద్దు, దిందగే కొట్టొచ్చావు. కాదు, నువ్వు పని చేయాలంటున్నా. అది ఇగో దీని మీద అంతా కొట్టి పెట్టు రెడీ. నెక్స్ట్ వచ్చే కస్టమర్లకు ఇవ్వాలి. ఏం ఏం క్వశ్చన్ ఇచ్చావు లాస్ట్ దాకా? కొంచెం ఆలోచించి మాట్లాడు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు మేడం? మీరు కొంచెం ఎట్లా వెళ్ళి బజ్జీ బజ్జీ అమ్మేసరండి మేడం. ఇది ఇలా అమ్మితే బజ్జీ 3 బజ్జీలు బజ్జీ బజ్జీ బజ్జీ. కొంచెం ఆలోచించి మాట్లాడు అని ఎట్లాంటి సందర్భాల్లో అంటాం? ఎక్కువ వాగుతున్నప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు అంటాం. ఎక్కువ వాగుతున్నప్పుడు ఉందా లేదా చూద్దాం. How it is possible, yeah? Anything is possible, madam. మీరు ఇంట్లో వంట చేస్తారా మేడం? చేస్తాం. మీరు సార్? వంట చేస్తే తింటారు? నిజంగా తింటారు. ఎప్పుడైనా ఏమైనా ఆమ్లెట్ పని చేస్తా. ఏం పని అంటే, వంట ఇల్లు చేసింది మనం తోమడం. రే ఇవాళ నువ్వు రానక్కర్లేదురా సార్, తోమేస్తారు అనుకున్నా నేను అప్పుడే. కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని అనుకున్నా. చూడదుగో, సీనియర్స్ తో మాట్లాడుతున్నప్పుడు, లైక్ ఆఫీసర్స్ కానీ సీనియర్ మనకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచించి మాట్లాడు, నేను ఎవరో ఎరికా అట్లా అంటారా? మనకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు గొడవలు పడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు, ఏం మాట్లాడుతున్నా ఆలోచించి మాట్లాడు. ఉందా లేదా చూద్దాం. ఇలాంటి ప్రశ్నలు జీవితంలో ఎదురవడం సహజం. అలాంటప్పుడే మనం మన బ్రెయిన్ యూజ్ చేస్తాం. బజ్జీ ఇవ్వండి మేడం. ఎక్కడైనా మనం డిస్కషన్ చేసేటప్పుడు, లైక్ ఎవరితో ఎవరితో డిస్కషన్? పొలిటీషియన్స్ కానీ, లైక్ పొలిటీషియన్స్ అంట కొంచెం ఆలోచించి మాట్లాడంటారు. ఉందా లేదా చూద్దాం. మనం ఓడిపోయిన పర్లేదు, అది కూడా ఓడిపోయింది. కంగ్రాచులేషన్స్ మేడం, మీరు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇగో బజ్జీలు మనకెందుకు లే. ఆన్సర్ ఎవరైనా మన మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఫేమస్ అవ్వడం కోసం ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేసినప్పుడు కావాలని మమ్మల్ని తొక్కేయడానికి రాశారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? సో ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే, పక్కడో పక్కడో ఆడుతున్నారు హిమజ.
ఓకే సో కంగ్రాచులేషన్స్ మేడం, మీరు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కు వచ్చేసారు. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ ఒకవేళ విన్ అయినట్టయితే మీరు మిస్ అయితే మాత్రం. అండ్ ఇప్పుడు మేము కొన్ని టాపిక్స్ ఇస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వాటిలో మేము 10 క్వశ్చన్స్ అడుగుతాం, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. కరెక్ట్ గా చెప్పినప్పుడు అంతా 5 సెకండ్లు దాగుతుంది, లేకపోతే సామాన్లు కింద పడి పగిలిపోతాయి. టాపిక్స్ ఏంటంటే సినిమా హీరో క్యారెక్టర్ పేరు, పొలిటికల్ పార్టీ పూర్తి పేరు, కెమికల్ నేమ్ ఫార్ములా, డాన్స్ పుట్టిన స్థలము, సైంటిస్ట్ పూర్తి పేరు, ఐపీఎల్ టీము కెప్టెన్, ప్రొఫెషన్ తెలుగు పేరు. నాకు టాపే బెస్ట్ అక్క, సినిమా హీరో క్యారెక్టర్. సినిమా హీరో క్యారెక్టర్ పేరు, టాపిక్ సెలెక్టెడ్. యా, 10 క్వశ్చన్స్ అడుగుతాము, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. వాళ్ళని హెల్ప్ అడగొచ్చు, వాళ్ళు చెప్పకూడదు. అండ్ చూడండి మీకు ఉండేటువంటి ఐటమ్స్ ఏంటో. సో నేను సినిమా పేరు చెప్తాను, మీరు అందులో హీరో క్యారెక్టర్ పేరు చెప్పాలి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అల వైకుంఠపురంలో బంటు. ఏ కథలు రా కథలు. Right answer. Dear comrade. Majili. Majili. Jersey. Ayyo, aga Majili. RX-100. RX-100 Shiva. Right answer. Rangasthala. నేను లోకల్ బాబు, శ్రీమంతుడు హర్ష, అండ్ అత్తారింటికి దారేది గౌతమ్. నన్ను నీరసంతో ఉండేటువంటి తనని తీసుకెళ్లరా? ఏ వసతిలో ఉంచుకోండి. లేదు, నేను బయలుదేరాలి. మా వాళ్ళు తాళం వేయాలి. ఓకే, ఇమేజ్ ఇలాంటివి జరుగుతుంటాయి. లాస్ట్ లో క్యాష్ పడిపోయింది, బాగా బాగా క్యాష్ ప్రోగ్రామ్ లో క్యాష్ పడిపోద్దిరా, అందుకనే పెట్టారుగా పేరు. బాబు నవ్వించాలి, బయలుదేరచ్చు. బాయ్, థాంక్యూ సో మచ్. బాయ్ 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 బాయ్.